సాంబార్ ఒకసారి ఇలా చేశారంటే ఇడ్లీలోకైనా లేకపోతే రైస్లోకైనా చాలా టేస్టీగా ఉంటుంది. అసలు తినడం కాదు, తాగేస్తారు ఇంట్లో వాళ్ళు. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇస్మార్ట్ స్వాతి క్రియేషన్స్. నేను మీ స్వాతి. రెసిపీలోకి వెళ్ళిపోయే ముందు మీ నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. లెట్స్ గో టు ది ప్రాసెస్. ఫస్ట్ నేను కుక్కర్లో నీట్గా వాష్ చేసుకున్న కందిపప్పు అది హాఫ్ కప్ వరకు తీసుకున్నాను. అలాగే కొద్దిగా దాంట్లో శనగపప్పు వేయండి, కొంచెం టేస్టీగా ఉంటుంది సాంబార్లో ఎప్పుడైనా శనగపప్పు వేస్తే. తర్వాత 1 టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 టీ స్పూన్ వరకు పసుపు, అలాగే కొద్దిగా వాటర్ వేసి దాంట్లో 1 మిర్చి వేసి ఈ పప్పుని మెత్తగా ఉడికించుకోవాలి. 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోండి. తర్వాత మనకు సాంబార్ అంటే మెయిన్ చింతపండు. మీకు చింతపండు మీరు తినే తగ్గట్టు మీరు నానబెట్టుకోండి. నేనైతే మా టేస్ట్ దగ్గర మీరు నానబెట్టుకున్నాను. తర్వాత 1 బౌల్లో 3 టీ స్పూన్స్ వరకు ఆయిల్ వేసి సాంబార్లో నేను కాస్త ఆయిల్ తక్కువే వేస్తున్నాను, మీకు మీ రుచి తగ్గట్టు మీరు వేసుకోండి. తర్వాత 1/2 టీ స్పూన్ వరకు ఆవాలు, 1/2 టీ స్పూన్ వరకు జీలకర్ర, 2 ఎండుమిర్చి, మీకు రుచికి సరిపడ పచ్చిమిర్చి. టోటల్ పచ్చిమిర్చితో చేయాలనుకునే వాళ్ళు పచ్చిమిర్చి ఎక్కువ వేసుకోండి, కాస్త కారం యాడ్ చేసుకుంటే పచ్చిమిర్చి కాస్త తక్కువ వేసుకోవాలి. తర్వాత 1 పెద్ద ఉల్లిపాయలు సన్నా కట్ చేసుకొని వేసుకొని అది కూడా వేయించుకోవాలి. ఉల్లిపాయలు ఇంకా పచ్చిమిర్చి అది కాస్త వేగాక దాంట్లో మనం ఇప్పుడు కరివేపాకు వేసుకోవాలి. మెయిన్ కరివేపాకు అండి, సాంబార్లో కరివేపాకు లేకుంటే కనీసం పక్కింటి వాళ్ళ ఇంటికి వెళ్ళైనా కరివేపాకు తీసుకొని వచ్చి వేసుకోండి, ఎందుకంటే సాంబార్లో మస్ట్ కరివేపాకు. తర్వాత దాంట్లో 1/2 టీ స్పూన్ వరకు మెంతిపొడి, ఎందుకంటే సాంబార్ అంటేనే చింతపండు వాడుతుంటాం కాబట్టి పులుపు కాబట్టి మెంతిపొడి వేస్తే మనకు మంచి సువాసనతో వస్తుంది, అలాగే టేస్ట్ కూడా పెరుగుతుంది మనకు. తర్వాత దాంట్లో ఇప్పుడు నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ పసుపు వేయట్లేదు, ఎందుకంటే మనకు అడుగంటుతుంది కాబట్టి తర్వాత వేస్తాను. ఫస్ట్ నేను మునక్కాడలు దీంట్లో వేసుకున్నాను, 3-4 మునక్కాడలు కట్ చేసుకొని వేసుకున్నాను, అలాగే 1 క్యారెట్ పెద్దగా, తర్వాత కొద్దిగా వంకాయలు ఇదంతా కట్ చేసుకొని వేయించుకుంటున్నాను. ఫస్ట్ ఆయిల్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ తర్వాత వేసుకుంటాను, ఎందుకంటే మునక్కాడలు కాస్త మనకు ఆయిల్లో ఫ్రై కావాలి కాబట్టి. 1 టీ స్పూన్ వరకు సాల్ట్ వేసి దాన్ని బాగా వేయించుకొని మూత పెట్టుకోవాలి. తర్వాత మనకు పప్పు అనేది ఉడికిపోయింది, దాన్ని ఇప్పుడు మనము విజిల్ ఓపెన్ చేసి దాన్ని మెత్తగా రుబ్బుకోవాలి. మెత్తగా రుబ్బుకొని మ్యాక్సిమం మనకు సాంబార్ అంటే మెత్తగానే ఉండాలి పప్పు. పప్పు కవ్వంతో బాగా మెత్తగా రుబ్బుకొని కాస్త వాటర్ కూడా యాడ్ చేసుకోండి. అలాగే మనము చింతపండు నానబెట్టుకున్నాం కదా, దాంట్లోనే పప్పులోనే ఆ చింతపండు కూడా పిసుక్కోవాలి. తర్వాత క్వాంటిటీ అనేది మంచి కలుపుకోండి, చింతపండు పప్పు మంచి లూజ్గా అయ్యేలాగా బాగా మెత్తగా కలుపుకొని దీన్ని పక్కన ఉంచుకోండి. తర్వాత మనం ఆల్రెడీ మునక్కాళ్ళు ఇవన్నీ వేసుకున్నాం కదా, ఆయిల్లో బాగా ఫ్రై అయిపోయాయి, కాస్త మెత్తగా కూడా పడతాయి మనకు. ఇప్పుడు మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి. ఫస్ట్ ముందే వేస్తే ఏంటంటే ఇది మనకు అల్లం వెల్లుల్లి పేస్ట్ అడుగంటుతుందండి, కాబట్టి తర్వాత వేయాలి. నేను 1 టమాటా తీసుకొని వేసుకున్నాను. మీరు కావాలంటే పులుపు, మీకు చింతపండు తక్కువ వేసుకున్న వాళ్ళు టమాటాలు కూడా ఎక్కువ వేసుకోవచ్చు. తర్వాత ఇప్పుడు 1/2 టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 టీ స్పూన్ వరకు పసుపు ఇప్పుడే వేసుకున్నాను, వేసుకొని బాగా కలుపుకోవాలి. దీని ఇప్పుడే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాం కాబట్టి 1-2 నిమిషాలలో మూత పెట్టి మూత పెట్టాలండి, ఎందుకంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం ఫ్రై కావడానికి అలా 2 నిమిషాలలో పెట్టి. నేను ఆయిల్ కాస్త తక్కువ వేసాను కాబట్టి అడగంటుతుందని నేను తర్వాత వేస్తున్నాను. తర్వాత దీంట్లో చింతపండు రసం మనం ఎప్పుడైనా మునక్కాయల్లో ఫస్ట్ వేయద్దు సాంబార్లో, కాస్త వాటర్లో మునక్కాయలు అనేది ఉడికించుకున్నాక తర్వాత మనం పప్పు వేసుకోవాలి. ఫస్ట్ వాటర్లో బాగా ఉడికించుకోవాలి. ఆలోపు మనం జీలకర్ర ఎల్లిపాయ దంచడం ప్రిపేర్ చేసుకుందాం. దీంట్లో 4-5 ఎల్లిపాయలు, తర్వాత 1 టీ స్పూన్ వరకు జీలకర్ర వేసుకొని బాగా మెత్తగా దంచుకోండి. జీలకర్ర ఎల్లిపాయ వేస్తే టేస్ట్ సూపర్గా వస్తుంది మనకు సాంబార్లో. ఇది మాత్రం స్కిప్ చేయకండి. తర్వాత మూత తీసి మనకు చూడండి మ్యాక్సిమం మునక్కాళ్ళు ఉడికిపోయి ఉంటుంది, అప్పుడు మనం జీలకర్ర ఎల్లిపాయ దంచుకున్నది దాంట్లో వేసుకోవాలి. వేసుకొని బాగా కలుపుకొని కాస్త మీరు కారం వేసుకునే వాళ్ళు కారం కూడా ఇప్పుడే వేసుకోవాలి. నేను 1 టీ స్పూన్ వరకు కారం వేసుకున్నాను. టోటల్ పచ్చిమిర్చితోనైనా చేసుకోవచ్చు, అలా అంటప్పుడు పచ్చిమిర్చి ఎక్కువ వేసుకోండి, కారం మొత్తం స్కిప్ చేసేసుకోవచ్చు. తర్వాత ఇదంతా బాగా కలుపుకొని మనం ఆల్రెడీ ఉడికించుకున్న పప్పు చింతపండు అది దాంట్లో వేసుకోవాలి. ఇదంతా వేసుకొని వాటర్ మీకు కన్సిస్టెన్సీ అనేది మీ టేస్ట్ తగ్గట్టు మీరు వాటర్ అనేది యాడ్ చేసుకోండి. మీకు ఇప్పుడే టేస్ట్ ఎలా ఉందనేది చూసుకోండి, పులుపు సాల్ట్ చూసి వేసుకోండి. అలాగే 2 కరివేపాకు రెబ్బలు కూడా వేసుకోండి, టేస్ట్ బాగుంటుంది. తర్వాత మూత పెట్టుకుని 5-10 మినిట్స్ వరకు మరిగించుకోవాలి బాగా సాంబార్ని. మనకు మునక్కాళ్ళు కూడా బాగా ఉడికిపోయి ఉంటాయి. తర్వాత కొద్దిగా కొత్తిమీర ఆకు ఇలా కట్ చేసుకొని వేసుకొని, తర్వాత కొద్దిగా ధనియాల పొడి కూడా వేసుకొని
ఫ్లేమ్ అనేది కాస్త హై పెట్టాలి. హై పెట్టి ఒక 2 మినిట్స్ అలా హై పెట్టి ఫ్లేమ్ ఆఫ్ చేస్తే సరిపోతుంది. మనకు సాంబార్ రెడీ అయిపోయినట్టే. మనకు మునక్కాడలు అనేది కాస్త ఉడికిందో లేదో చెక్ చేసుకోండి. ఉడకపోతే ఇంకాస్త ఉడికించుకోండి సాంబార్ని. కాస్త ఫ్లేమ్ అనేది హై పెట్టి కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉండేటట్టు చూసుకోండి. మనకు సాంబార్ ఇలా చేస్తే ఇడ్లీలోకి కూడా సూపర్గా ఉంటుందండి. సాంబార్ రైస్లోకైనా ఇడ్లీకైనా సూపర్గా ఉంటుంది. దీన్నే మీరు చిక్కకు కూడా చేసుకోవచ్చు. నేను కాస్త పల్చగానే చేశాను. మాకు పల్చగా చాలా ఇష్టం. ఇలా ఉంటే రైస్లోకి సూపర్ ఉంటుంది. తింటుంటే అసలు ఊరేలు ఊరుతాయండి. అంత టేస్టీగా ఉంటుంది సాంబార్. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఈ స్టైల్లో. ఇడ్లీకైనా వడకైనా చాలా టేస్టీగా ఉంటుంది. ఒకవేళ ఇడ్లీకి చేసుకునే వాళ్ళు మునక్కాయలు స్కిప్ చేస్తే సరిపోతుంది. ఇంకేంటి, మీరు కూడా ట్రై చేస్తారా? ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి. అలాగే మీకు నా కుకింగ్ స్టైల్ నచ్చినట్టయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.